తుఫాను బాధితులను ఆదుకునేందుకు విశాఖ జిల్లా భీమనిపట్నం మండలం చిప్పాడలో ఉన్న దివిస్ లాబొరేటరీస్ ముందుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలానికి ఆహార కిట్లను తరలించింది. 10 లక్షల రూపాయల విలువైన సరుకులను యాజమాన్యం పంపించింది. దివిస్ లాబొరేటరీస్ డైరెక్టర్ మధుసూదనరావు ఆహార కిట్లను తరలించే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో సంతృప్తి ఉంటుందని మధుసూదనరావు అన్నారు. ఐటమ్స్ సేకరించి ఒక కిట్ లాగా 200 ఫ్యామిలీస్ కి సేకరించి పంపించడం జరిగింది. ఇంక్లూడింగ్ 20 లీటర్ వాటర్ క్యాన్ ఫర్ పీపుల్ టు యూజ్. దీనికి చాలా పాజిటివ్ గా అక్కడ ఉన్న డిప్యూటీ కలెక్టర్ గారు వారు చాలా ఇంప్రెస్ అయిపోయి ఇమ్మీడియట్ గా ఒక రిక్వెస్ట్ పెట్టారు, ప్లీజ్ మళ్ళీ ఇంకొక 500 ఫ్యామిలీస్ కి పంపించండి అని. ఆ రిక్వెస్ట్ రాగానే దాన్ని దివిస్ మేనేజ్మెంట్ ఓకే అనుకుని వెంటనే 500 ఫ్యామిలీకి సరిపడా 500 కిట్లు తయారు చేయడం జరిగింది.